ఇలాంటి సినిమాలు అయితే చాలా తక్కువ వస్తాయి తెలుగు ఇండస్ట్రీకి. సూపర్ డూపర్ హిట్, నాకు బాగా నచ్చింది మూవీ. ఆ అమ్మాయికి తమిళ్లోనే కాదు తెలుగులో కూడా మంచి ఫ్యూచర్ ఉండబోతుంది అని నాకు అర్థమైంది. సినిమా అయితే వేరే లెవెల్ ఉందన్న, నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. చాలా బాగా డైరెక్షన్ చేశాడు, అలాగే యాక్టింగ్ కూడా చాలా బాగా చేశాడు అన్నమాట. బ్లాక్ బస్టర్ సినిమా భయ్య, ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా భయ్య. ఈ వారంలో ఇది ఒక బ్లాక్ బస్టర్ భయ్య. ఏ రమణ గారి మ్యూజిక్ మాత్రం ఒక్కొక్క షాట్ కి ఒక విజువల్ సూపర్. అంటే ఆ మ్యూజిక్ గురించి నేను చెప్పుకోలేము. అంటే మంచి మూవీనే, బట్ నాట్ అప్ టు ద లెవెల్ ఆఫ్ అసూరా అండ్ వడ చెన్నై. అంటే లాస్ట్ 2 వీక్స్ గా చూసిన సినిమాల్లో బెస్ట్ మూవీ అనేది చెప్పుకోవాలి. ఎందుకు బెస్ట్ మూవీ అంటే ఆ సాంగ్ లో డాన్స్ ఎరగొట్టేశాడు, యాక్టింగ్ ఎరగొట్టేశాడు. అతనే స్క్రిప్ట్ వర్క్, అతనే డైరెక్టర్, అతనే హీరో. అంటే మామూలు విషయం కాదు, అసలు ప్రతి ఒక్కరు కనెక్ట్ అయిపోద్ది అన్న సినిమా. మాత్రం ఫైట్లు కూడా సూపర్ గా ఉండేది. మాస్ అయితే వేరే లెవెల్ ఉందన్న, మాస్ ఫైటింగ్ కానీ ఎలివేషన్ కానీ వేరే లెవెల్ చూపించారు. నిజంగా టైటిల్ కి రాయన్ అంటే మీ ఎవరికి మీనింగ్ తెలియదు కదా. నేను కూడా చెప్పను, సినిమా చూడండి మీకే తెలుస్తుంది రాయన్ మీనింగ్ ఏంటో. సినిమాలో ఒక మంచి మెసేజ్, ఎంటర్టైన్మెంట్, సాంగ్స్, అసలు సినిమాలో లేదు ఏది లేదు ఆ కొత్త స్టోరీ. అప్పుడు ఇప్పుడే రాయన్ మూవీ చూసేసుకోవడం జరిగింది. మూవీ గురించి చెప్పాలంటే నాకైతే బానే ఉంది, బట్ కానీ ఎక్సలెంట్ అని నేను చెప్పలేను అనమాట. బానే ఉంది మూవీ, బట్ నాట్ అప్ టు ద లెవెల్స్ ఆఫ్ అసురన్ను వల చెన్నై అంత కాదు. అండ్ ఈ మూవీ ధనుష్ డైరెక్షన్, చాలా మందికి ఐడియా ఉంటుంది. సో ధనుష్ డైరెక్షన్ ఈ మూవీ ఎలా ఉందంటే కొంచెం వెట్రిమారన్ స్టైల్లో ఉందన్నమాట. అంటే వెట్రిమారన్ తో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ కొంచెం ధనుష్ని కూడా అదే విధంగా డైరెక్ట్ చేసేలాగా చేసింది. బట్ కానీ వెట్రిమారన్ మూవీస్ లో అసురన్ లో కావచ్చు, వడ చెన్నైలో కావచ్చు, ఉండేంత ఇంటెన్స్ స్క్రీన్ ప్లే కావచ్చు, స్టోరీ బిల్డింగ్ కావచ్చు, లేకపోతే ఎంగేజింగ్ సీన్స్ కావచ్చు, మెసేజ్ కావచ్చు ఈ మూవీలో లేదనమాట. సో కొంచెం మిస్ అయింది. సో ఓవరాల్ గా నాకేంటంటే నేను అవుట్ ఆఫ్ 100 నేను ఒక 85 అలా ఇస్తానమాట. నేను వచ్చేసి నేను ఒక 95 అలా ఉంటుందని నేను ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వచ్చినాను. ఒక 10% తగ్గింది అంతే నేను అనుకున్న దానికంటే. అండ్ మూవీలో డైరెక్షన్ గురించి అయిపోయింది కదా, యాక్టింగ్ ధనుష్ వచ్చేసి చాలా బాగా చేస్తున్నాడు. అండ్ ముఖ్యంగా రోల్స్ ధనుష్ సెల్ఫ్లెస్ గా ఆయనే డైరెక్షన్ చేస్తున్నప్పటికీ సెల్ఫ్లెస్ గా సందీప్ కిషన్ కి మంచి రోల్ ఇచ్చినాడు అనమాట. కాళిదాస్ జయరామన్ కి మంచి రోల్ ఇచ్చినాడు. ముఖ్యంగా వీళ్ళ ముగ్గురి కంటే ధనుష్ చెల్లెలు గా యాక్ట్ చేసిన అమ్మాయి దుషారా విజయన్ అయితే నిజంగా ఎక్సలెంట్ గా యాక్టింగ్ చేసింది. ఆ అమ్మాయికి తమిళ్లోనే కాదు తెలుగులో కూడా మంచి ఫ్యూచర్ ఉండబోతుంది అని నాకు అర్థమైంది. సో ఓవరాల్ గా యాక్టింగ్ బాగుంది. అండ్ మూవీలో ఫస్ట్ హాఫ్ లో ఇంటర్వెల్ ముందర వచ్చే సీన్ కావచ్చు, సెకండ్ హాఫ్ లో క్లినిక్ లో ఒక ఫైట్ సీన్ కావచ్చు, క్లైమాక్స్ కావచ్చు, ఇట్లా ఒక 3-4 సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. ఓవరాల్ గా మంచి మూవీనే, బట్ నాట్ అప్ టు ద లెవెల్ ఆఫ్ అసురన్ అండ్ వడ చెన్నై. చాలా బాగుంది. అలాగే ధనుష్ గారు డైరెక్షన్ ఫస్ట్ టైం ఆయన డైరెక్షన్ చేయడం జరిగింది. 15th ఫిలిం, 50వ ఫిలిం కాబట్టి చాలా బాగా డైరెక్షన్ చేశాడు, అలాగే యాక్టింగ్ కూడా చాలా బాగా చేశాడు అనమాట. అలాగే ఈ సినిమాలో ఒక చెల్లిని అలాగే ఇద్దరు తమ్ముల్ని కాపాడుకునే స్టోరీ అనమాట. అంటే ఇక్కడ ఎలా ఉంటుంది అంటే చెల్లిని ఇంకా బాగా కాపాడుకుంటారు. ఆ చెల్లిని కాపాడుకునే విధానం చాలా బాగుంది. ప్రతి ఒక్కళ్ళు అన్నలు ఈ సినిమా చూసి నిజంగా ఎమోషన్ అవుతారు. నాకైతే మాత్రం ఏడుపు వచ్చింది లాస్ట్, అందుకే అంత ఎనర్జీ లేనమాట. చాలా ఎమోషన్ హత్తుకుంది నాకైతే. నాకు ఒక చెల్లి ఉంది, డైరెక్షన్ అదరగొట్టేశాడు. అలాగే ఇంకో విషయం చెప్పాలి, ఏఆర్ రెహమాన్ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎరగొట్టారు. మ్యూజిక్ అయితే చాలా బాగుంది, సాంగ్స్ రెండే ఉంటాయి, సిచ్యువేషన్ సాంగ్ ఒకటి ఉంటది. కానీ సందీప్ కిషన్ అంటే ఇప్పుడు అందరూ సందీప్ కిషన్ ని మర్చిపోతారు క్లైమాక్స్ చూసిన తర్వాత. కానీ సందీప్ కిషన్ అలాగే ఇంకొక ఆవిడ చెప్తా, సందీప్ కిషన్ అలాగే ఒక అమ్మాయితో ఒక డాన్స్ ఉంటుంది, వాళ్ళ ఆయన లవ్ చేసిన అమ్మాయి. ఆ సాంగ్ లో డాన్స్ ఎరగొట్టేశాడు, యాక్టింగ్ ఎరగొట్టేశాడు. నాకైతే చాలా బాగా నచ్చింది. అలాగే ఎస్జే సూర్య గారు కామెడీ, అంటే విలనిజం లోనే కామెడీ ఉందన్నమాట. జస్ట్ ఆయన అడిగే ప్రతి సిచ్యువేషన్ లో కామెడీ అయితే బాగుంది, విలన్ గా చాలా బాగా చేశారు. ఇంకా టోటల్ గా ఈ సినిమా చాలా బాగుంది. రేటింగ్ 4 ఇస్తాను, పైకి 4 అన్నమాట. రాయనే చూస్తాను, ఎందుకంటే మన అన్న మన హీరో, మన కథ, మన కార్ఖానా కామ్దాని అదంతా ఉంటది. అలాంటప్పుడు మన అన్ననే చూస్తాం. కానీ సినిమా అయితే చాలా బాగుంది అన్న, అసలు నీట్ గా ఉంది. అసలు ఆ ఫైట్స్ గానీ ఆ నరకుడేందు, అసలు అన్ననైతే వేరే లెవెల్ లో చూపించారు. అసలు నిజంగా అతనే స్క్రిప్ట్ వర్క్, అతనే డైరెక్టర్, అతనే హీరో. అంటే మామూలు విషయం కాదు, అసలు ప్రతి ఒక్కరు కనెక్ట్ అయిపోద్ది అన్న సినిమా. మాత్రం ఫైట్లు కూడా సూపర్ గా ఉన్నాయి. అసలు ఎక్కడ కూడా ఇంటర్వెల్ బిఫోర్ ఉంటుంది అయ్యా ఒక ఫైట్, అసలు కేక. అలాగే ధనుష్ అన్న సిస్టర్ రోల్ చేసిన ఆమె అయితే ఫైట్ ఉంటుంది భయ్య, లేడీ ఫైట్. అల్టిమేట్ అసలు సినిమా మొత్తం నాకైతే ఎక్కువగా నచ్చింది అంటే ఫైట్స్ భయ్య. స్టోరీ అయితే అదిరిపోయింది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇంకో నెక్స్ట్ లెవెల్, ప్రొడక్షన్ వాల్స్ అయితే చాలా బాగున్నాయి. ఒకటైతే చెప్తావయ్యా, ఇలాంటి సినిమాలు అయితే చాలా తక్కువ వస్తాయి తెలుగు ఇండస్ట్రీకి.
సూపర్ డూపర్ హిట్, నాకు బాగా నచ్చింది మూవీ. నాకు ధనుష్ అన్నకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలా, హీరోగా అండ్ మన దర్శకత్వం చాలా బాగా వేసింది, నాకే చాలా బాగా నచ్చింది. మనం ప్రతి స్టోరీస్ అన్ని రొటీన్ స్టోరీ, కానీ ఈ సినిమాలో ఒక మంచి మెసేజ్, ఎంటర్టైన్మెంట్, సాంగ్స్, అసలు సినిమాలో లేదు ఏది లేదు నా కొత్త స్టోరీ. మన తెలుగు సినిమాలు వస్తాయి అన్ని రొటీన్ స్టోరీ, ఇది మాత్రం కొత్త స్టోరీ, కొత్త విజువల్స్, నాకే చాలా బాగా నచ్చింది. అండ్ మన తెలుగు ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యే మూవీ అని అనుకోవచ్చు, చాలా బాగుంది విజువల్స్ అయినా ఒక్కొక్క షాట్ అయినా కూడా. అసలు ధనుష్ అన్న మాత్రం సూపర్, అంటే మనం చాలా రౌడీ క్యారెక్టర్ అంటే వేరే లెవెల్ ఇస్తాం. ఈ రోల్ డిఫరెంట్, ఈ స్టోరీ డిఫరెంట్, ఈ యాక్టింగ్ మాత్రం సూపర్, అండ్ ఆయన గెటప్ అయినా సూపర్. అసలు అన్న ధనుష్ అన్న గెటప్ సూపర్. ఇంకోటి మనం చెప్పుకోవాల్సింది మన సందీప్ కిషన్ అన్న కంబ్యాక్ ఇచ్చినాడు ఈ మూవీతో, ఒక మంచి ఫ్రెండ్ రోల్ వేసాడు, మామూలు చేయాలి తమ్ముడు క్యారెక్టర్ వేసాడు. అండ్ ఇంకోటి ధనుష్ గారు ఒక మంచి మెసేజ్ ఇచ్చాడు, అంటే డబ్బు ఉన్నప్పుడు ఎలా ఉంటే, డబ్బు లేనప్పుడు ఎలా ఉంటే క్లైమాక్స్ తెలుస్తుంది. అండ్ మన యాక్టింగ్ మాత్రం ధనుష్ అన్నది సూపర్, నాకే చాలా బాగా. ఒకటి ఫ్యామిలీ ఆడియన్స్ బాగా మంచి మెసేజ్ మూవీ, చాలా సినిమాలు రొమాన్స్ ఇవేవి సినిమాలు ఇలాంటి సినిమా చూడండి, మంచి మెసేజ్ అండ్ మన ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యే మూవీ అని చెప్పుకోవచ్చు. నాకే చాలా బాగా నచ్చింది. నా ఏ రమణ గారు మ్యూజిక్ మాత్రం ఒక్కొక్క షాట్కి ఒక్కొక్క విజువల్ సూపర్, అంతే ఆ మ్యూజిక్ గురించి మేము చెప్పుకోలేము, అంతే సూపర్. ధనుష్ గారు రాయన్ చాలా అంటే చాలా బాగుంది, చాలా అంటే చాలా. ఈ మధ్య వచ్చిన సినిమాల్లో నేను అంటే లాస్ట్ 2 వీక్స్ గా చూసిన సినిమాల్లో బెస్ట్ మూవీ అనేది చెప్పుకోవాలి. ఎందుకు బెస్ట్ మూవీ అంటే స్క్రిప్ట్ రైటింగ్, తర్వాత ధనుష్ గారి యాక్టింగ్, ప్రకాష్ రాజ్ గారి డైలాగ్ డెలివరీస్ కానీ, ఎస్ఏ సూర్య డైలాగ్ వర్షన్స్ కానీ, సందీప్ కిషన్ గారి వర్షన్ కానీ, వేరే వీళ్ళందరి మధ్యలో హీరోయిన్ గారి వర్షన్ ఉంటుందయ్యా, ఎంత క్యూట్గా అనిపించారంటే అంత క్యూట్గా అనిపించారు వాళ్ళిద్దరి మధ్యలో. నేనైతే చాలా 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 నవ్వుకున్నాను కొన్ని సీన్స్కి, కొన్ని సీన్లు అయితే చాలా ఎమోషన్ అయ్యాను. ఈ బ్రదర్హుడ్ అంటే ఏదైతే ఉంటుందో ఆ బంధం అనేది చాలా బాగా చూపించారు ఇందులో. నేను అంటే అన్న కోసం తమ్ముడు కోసం ఏదైనా చేసే ఇది ఉంటుంది, కానీ 90 డేస్ అలా లేకపోవచ్చు, బట్ ఈ సినిమాలో వాళ్ళు చూపించింది చాలానే చాలా బాగా అనిపించింది. విలన్ల మధ్య ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది అన్న, ఆ పోలీస్ ఆఫీసర్ వచ్చి వాళ్ళ మధ్య ఇది చేసి చేసినప్పుడు ఉంటుంది విజిల్స్, సూపర్ అంటే సూపర్ అనిపించింది. సో థియేటర్కి వెళ్ళండి, వెళ్ళిన ప్రతి ఒక్కరు నిజం చెప్తున్నా ఒక మంచి మెసేజ్ కూడా ఉంది, చిన్న మెసేజ్, బట్ సినిమా మాత్రం ఫుల్ త్రూ అవుట్ ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ. అన్న రాయన్ సినిమా చూడడం జరిగింది, సినిమా అయితే వేరే లెవెల్ ఉంది అన్న, నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అంటే నేను ధనుష్ అన్న యాక్టింగ్ చూడాలా డైరెక్షన్ చూడాలా అనే డైలమాలో ఉండిపోయినా అనమాట, అంత బాగుంది సినిమా అయితే. ఒక మంచి స్టోరీ అన్న, ఒక ఫ్యామిలీలో జరిగే సిచ్యువేషన్స్ కానీ ఆ స్టోరీ కానీ ఎలా ఉంటాయి అవన్నీ క్లియర్ గా చూపించారన్న, నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ సందీప్ కృష్ణన్ అన్న, సందీప్ అన్న యాక్టింగ్ అయితే తిరిగి తీసేసిండు, నిజంగా మరో సూపర్ హిట్ పడిపోయింది సందీప్ అన్నకు కూడా. నాకు సినిమా ఓవర్లో చాలా బాగుంది అన్న, ఆ ట్విస్టులు అయితే మామూలుగా ఉండదు, క్లైమాక్స్ లో ట్విస్ట్ ఉంటుంది చూడండి, ఆ పిచ్చకి పోతుంది అనమాట, ఎవరు అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు, అంత బాగుంది. ఈ సినిమాకి హైలైట్ ఏంటంటే మ్యూజిక్ అన్న, ఆ మ్యూజిక్ తోనే వేరే లోకానికి తీసుకెళ్లిపోయారు అనమాట మనందరినీ ఏఆర్ రెహమాన్ గారు, అంత బాగుంది. సో చెప్తున్నారా మీరు అందరు రాయన్ సినిమా చూడండి, మీరు అందరు పక్క సాటిస్ఫై అవుతారు అన్న, అంతే, ఎక్కడ బోర్ లేదు లాగ్ లేదు అన్న, సినిమా అయితే సూపర్ హిట్ అన్న, అంతే. అన్న ధనుష్ గారి డైరెక్షన్ గురించి ఏం చెప్తామన్నా, నిజంగా మన ఇండస్ట్రీకి మరో రాజమౌళి దొరికింది అనుకోవచ్చు అన్న, అంటే అంత బాగా వేసిండన్న, ప్రతి ఒక్కొక్క సీన్ కానీ ఆ కాన్సెప్ట్ కానీ ఆ స్టోరీ కానీ తీసే విధానం కానీ నిజంగా అంత బాగా చేసిండు, నాకు చాలా బాగా అనిపించింది. ధనుష్ గారి యాక్టింగ్ కాకుండా డైరెక్షన్ అయితే చాలా బాగా నచ్చింది అన్న నాకైతే. థ్యాంక్ యూ అన్న. స్టార్లు ముగ్గురున్నా ఎవరున్నా కానీ నేను ధనుష్ గారి డైరెక్షన్ చూసినా అన్న, సో డైరెక్షన్ వీళ్ళందరూ కొత్త యాక్టర్స్ గా చూసిన, సినిమా అయితే నాకు హార్ట్ఫుల్ గా నచ్చింది. సో చెప్తున్నా మీరు కూడా చూడండి, మీకు కూడా నచ్చుతుంది అన్న, అంతే. థ్యాంక్ యూ. మాస్ అయితే వేరే లెవెల్ ఉంది అన్న, మాస్ ఫైటింగ్స్ కానీ ఎలివేషన్స్ కానీ వేరే లెవెల్ చూపించారు నిజంగా. టైటిల్ కి రాయన్ అంటే మీ ఎవరికి మీనింగ్ తెలియదు కదా, నేను కూడా చెప్పాను సినిమా చూడండి మీకే తెలుస్తుంది రాయన్ మీనింగ్ ఏంటో, అంతే. థ్యాంక్ యూ. నా ఇప్పుడే రాయన్ సినిమా చూడడం జరిగింది, ప్రతి ఇంట్లో ఉంటుంది ఫ్యాను, ఇప్పుడే ప్రసాద్ ఎంఎక్స్ లో చూశాను పోయి ఆ సినిమా రాయాను. మామూలుగా అంటే మామూలుగా బుర్రపాడు, డైరెక్షన్ పరంగా కూడా ఇంత మంచి యాక్టర్ అయి ఉండి, తమిళ యాక్టర్ అయి ఉండి తమిళ్ సినిమాలు తీయడం కాకుండా డైరెక్షన్ పరంగా కూడా ఇంత మంచి స్టోరీ లైన్ తోని రైటర్ గాను యాక్టర్ గాను డైరెక్షన్ గాను ప్రతి ఒక్కటి కవర్ చేసుకుంటూ 100%కి 200% ఇస్తూ ఇంత మంచి సినిమాని తీస్తారు ధనుష్ గారు అని చెప్పి నేను ఆశించలేదు పోయా. సినిమా బుర్రపాడుంది పోయా, యాక్షన్ పరంగా సెంటిమెంట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది పోయా, ఇంటర్వెల్ సెంటిమెంట్ అయితే నువ్వు ఊహించబోయా, సినిమా చూసిన తర్వాత నీకు అర్థమవుతుంది భయ్యా. నిజంగా చెప్తున్నా భయ్యా, ప్రతి ఒక్కటి ఇంత మంచి డైరెక్షన్ పరంగా, ఇంత మంచి కామెడీ పరంగా క్లైమాక్స్ ఉంటుందని నేను ఊహించలేదు భయ్యా. సినిమాలో ధనుష్ గారు యాక్టింగ్ వేరే లెవెల్ భయ్యా, నిజం సార్, మీకు దండం సార్, నిజంగా చెప్తున్నా ఇంత మంచి యాక్టింగ్ చేస్తారని నేను ఊహించలేదు భయ్యా నిజంగా. ఎందుకంటే ఈ ఒక స్టోరీ లైన్ వెళ్ళేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మంచి ఫ్లోలో వెళ్ళుకుంటూ ఆ క్లైమాక్స్ ట్విస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది భయ్యా. ఇలాంటి మంచి తెలుగు తమిళ్లో తీసిన సినిమాని తెలుగులో డబ్బు అన్నట్టు అనిపించాలి సినిమా చూస్తూ ఉంటే, నాకైతే తెలుగులో తీసిర్రు అనిపించింది భయ్యా.
మ్యూజిక్ పరంగా ఏఆర్ రహమాన్ గారు అయితే ఇరగదీశారు భయ్య. వంద సినిమాలకి మ్యూజిక్ ఇచ్చి ఉంటారు ఆయన. ఈ సినిమా వేరెత్తు భయ్య, వంద సినిమాలకి అవుతు ఇది ఒక ఎత్తు భయ్య. బ్లాక్ బస్టర్ సినిమా భయ్య, ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా భయ్య. ఈ వారంలో ఇది ఒక బ్లాక్ బస్టర్ భయ్య.